జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదంటూ ఎద్దేవా చేశారు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్న రాజప్ప. ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం మానేసి సీఎం కావాలన్న ఏకైక లక్ష్యంతో జగన్ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఎవరు కామెంట్ చేయలేని రీతిలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు నిమ్మకాయల చిన్న రాజప్ప. మరి పాదయాత్ర ఎందుకు నాకు అర్థం అవట్లేదు. పాదయాత్ర అంటే గ్రామాల్లో సమస్యలు తెలుసుకోవటం, అలాగే ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తిరుగుతాడు ఎవడైనా. ఈయన ఈయన వెళ్తుంటే సెక్యూరిటీ ఎవరైనా ప్రజలకు వెళ్తారంటే లాగి పడేస్తున్నారో, ప్రశ్నలు కూడా లాగి పడారు నేను కాకినాడలో. మరి వీళ్ళందరూ కూడా బాయ్కట్ చేశారు. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం లేదానికి రౌడీజం గుండయుజం ఉంది. కూడా గుండాలు వేసుకుని ఇవాళ పాదయాత్ర చేస్తూ ఏదో చేస్తానన్నది పట్టుదల కోసం చేస్తున్నాడు తప్పించి ప్రజల కోసం ఏమేమి చేయట్లేదు. అధికారం ముఖ్యమంత్రి రావాలనే తపంతో పనిచేస్తున్నాడు తప్పించి రెండోది ఏమీ లేదు. మేమైతే మేము 4 సంవత్సరాలను కూడా చంద్రబాబు నాయకత్వంలో గ్రామాలకు ఏం అవసరం, ప్రజలకు ఏం అవసరం, అవసరాల పరిష్కారం చేశాం. ఈయన కామెంట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా అన్ని కూడా చేశాం. తూర్పుగోదావరి జిల్లాలో వేళ బ్రహ్మాండ రోడ్డు కానీ డ్రైన్ కానీ మంచినీటి సౌకర్యాలు కానీ ఏది కావాలి అది కార్యక్రమాలన్నీ కూడా చేశాం. పాదయాత్ర రొటీన్ గా రోజు చెప్పేదే చెప్తా ఉంటాడు. ఏదో అన్యాయం జరిపోయింది, దోపిడీ జరిగిపోయింది. అంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు అది దోపిడీ అంటాడు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రజలు ఇవాళ బాగా జరిగింది లేదని చూసిన పరిస్థితి ఉన్నప్పుడు దోపిడీ ఎక్కడ జరుగుతుంది, ఏమి దోపిడీ జరుగుతుంది?